సో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. సో ఫ్రెండ్స్, ఈరోజు మరి చాలా రోజులైంది వీడియో చేయలేదు. ఈరోజు కొన్ని నా సైడ్లో ఉన్న కోళ్ళు మీకు చూపిస్తాను. చాలా తక్కువ ఉన్నాయి, మొత్తం చనిపోయింది. సో లాస్ అయినా పర్లేదు, మళ్ళీ ఇంకా మనం పెట్టలు అయితే మళ్ళీ కొనుక్కొని రావాలి. చాలా తక్కువ ఉన్నాయి ప్రస్తుతానికి, గుడ్లు పెడుతున్నాయి. ప్రస్తుతానికైతే ఏదో క్రాస్ బ్రీడ్స్ అయిపోయింది, బయట కోళ్ళు వచ్చి తొక్కసే అనమాట పెట్టలు కానీ. సో ఒక్కటి కూడా మంచి పిల్లలు అయితే రాదమో అనుకుంటున్నాను నేను, బట్ ఎలా వస్తున్నాయి ప్రస్తుతానికి కోళ్ళు ఎలా ఉన్నా. సో మనం ఇంకా వచ్చిన పిల్లలైతే ముందు కొంచెం 3-4 మంత్స్ పెద్ద చేసిన తర్వాత, పెంచి పెద్ద చేసిన తర్వాత అమ్మేయడం జరుగుతుంది. సో ప్రస్తుతానికైతే ఇవే ఉన్నాయి, మీకు చూపిస్తాను సార్. ఓకేనా? సో ఫ్రెండ్స్ చూసారు కదా, ప్రస్తుతానికైతే ఇవే ఉన్నాయి అన్నమాట, చాలా తక్కువ ఉన్నాయి. చూసారు కదా, ఇది పెట్టమరపుంది అనమాట. ఇది ఎవరైనా కావాలనుకుంటే ఇది ఇచ్చేస్తాను. ప్రస్తుతానికి బ్రీడింగ్ కోసం అని పెట్టాను, కానీ సరిగ్గా తొక్కట్లేదు పెట్టలకి. ఫైటింగ్ అయితే 1 ఏ క్లాస్ అనమాట. ప్రస్తుతానికి అయితే చాలా బాగుంది. ఇవే ఉన్నాయి, ఇవే ఉన్నాయి చూసారు కదా, అన్ని పెట్టలే ఉన్నాయి. ఒకే ఒక పుంజి పిల్ల ఉంది, ఇది నా బ్రీడర్ అనమాట. ప్రస్తుతానికి ఒరిగేలాగా ఉంది, ఇంకా పూర్తిగా ఇంకా ప్రస్తుతానికి సజ్జుల్లో ఉందన్నమాట. పెరుగు క్రాస్ ఇది, 4th జనరేషన్ సజ్జుల్లో ఉంది. ఇంకా దాన్ని మనం ఇంకా తయారులో పెట్టుకోవాలి. ప్రస్తుతానికి ఆ బ్రష్ పిల్ల ఒకటే పుంజి పిల్ల అనమాట. బాగుంది, ఇప్పటి నుంచి ఫైటింగ్ మీద ఇదవుతుంది అనమాట. చూసారు కదా, చాలా అంటే చాలా బాగుంది. ఇంకా రెడీ అవ్వలేదు, రెడీ అవ్వద్దు. ఇంకా పిల్లలు కొంచెం పెద్దదైంది కదా, ఇక్కడ ఇందులో పట్టేస్తుంది అనమాట. ఇందులో సరిపోవట్లేదు కన్నం దగ్గర, అందుకు బయటికి వెళ్ళిపోతుంది. మళ్ళీ దా చూసారు కదా, ఇవే ఉంది ప్రస్తుతానికి. ఈ కోళ్ళు మాత్రమే ఉన్నది. కెరీలోని 3-3 పిల్లలు అయితే మనకు మిగిలింది అనమాట. కెరీలోని ఈ రెండు పిల్లల్ని ఇంకొక 3 కూడా పెట్టలేము అనుకుంటున్నాను నేను. క్వాలిటీ అయితే 1 వచ్చాయి అన్ని, ప్రతి పిల్లగా 1 అనమాట. అంత బాగుండింది క్వాలిటీ. సో 4 మిగిలియ్యి యాక్చువల్గా. ఒకటేమో వచ్చి చిన్న చెక్క అయితే అదిమేసి ఒక పుంజు పిల్ల చనిపోయింది. అది చాలా అంటే చాలా బాధపడుతుంది, ఇప్పటికీ ఏడ్చేసింది ఆ పుంజు పిల్ల చనిపోవడం వల్ల. ఇవే మిగిలే, ఇంకొక కక్కెరై పిల్ల బయటికి వెళ్ళింది. ఇది చూడండి, ఇందులో ఇదైతే పెట్టాను అనమాట. అది పుంజా పెట్ట నాకు తెలియట్లేదు, కొంచెం పెద్దదైతే మీరే చెప్పండి. పుంజు అనుకున్నాం. సో చూస్తే చివరికి ఇదే పెట్ట అయిపోయినట్టుంది. మంచి మంచి అన్ని పెట్టలు వచ్చాయి. పుంజు అనుకున్న పిల్లలన్నీ పెట్టలు అయిపోయింది, మొత్తం 4 పిల్లలు మిగిలియ్యి. అక్కడ ఉంది కదా ఈ పెట్టలోని పిల్లలు అనమాట, చాలా మంచి పెట్ట అనమాట. ఇది మంచి క్వాలిటీ పిల్లలు వస్తుంది అనమాట. ఇది ఒకటి, ఇది ఒకటి రెండే మిగిలాయి అనమాట. ప్రస్తుతానికైతే చూడాలి మరి. ఇంకా నెక్స్ట్ ఇంకా ఆల్రెడీ గుడ్లు పెడుతున్నాయి, మొత్తం అన్ని కూడా గుడ్లు పెడుతుంది. ప్రస్తుతానికైతే మనం పెరుగుదామని ఇలా బియ్యం పెట్టాను. నేను మామూలుగా బియ్యం పెట్టాను, కానీ చూద్దాం నెక్స్ట్ ఎలా ఉంటుంది కూడా తెలియదు. సో ఇది ఫైటింగ్ చూసారా, 2 ఇది ఎప్పుడు 2 దెబ్బలు ఆడుతూనే ఉంటుంది. ఇంక స్ట్రాంగ్ అయినట్టు ఉంది అది, లేకపోతే దాని దీన్నే కూడేస్తుంటుంది. చూసారు కదా. సో వర్షం కూడా స్టార్ట్ అయింది, ఇంకా ముసురు పట్టినట్టుంది అనమాట. ఆల్రెడీ తుఫాన్ అంటున్నారు కదా. సో తార్పల్ పెట్టడం వల్ల ప్రస్తుతానికి అది కారట్లేదు, బాగుంది కూడాను. లేదంటే చాలా కోల్పోయాను యాక్చువల్గా. ఈ తార్పలు వేయకపోవడం వల్ల కోళ్ళు అంతా చచ్చిపోయింది అనమాట. సో కొన్నిసార్లు మనం ఎంత సంపాదిస్తున్నా కొన్నిసార్లు మన చేతుల్లో అందుబాటులో లేకపోతే చాలా ఇబ్బంది పడిపోతాం. సో అదే నాకు జరిగింది. సో ఇప్పుడైతే తార్పలు వేయడం వల్ల లోపల హ్యాపీగా కోళ్ళు ఉంటున్నాయి, చక్కగా బతికి ఉన్నాయి అనమాట. సో ఏం లేదు ఫ్రెండ్స్, నా వీడియోస్ కనుక మీకు నచ్చినైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నాకు ఫుల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.